కానీ నిన్న సిచువేషన్ చూస్తే షర్మిల గారి కోపం ఒక ఒక మీడియా మీదేనా ఆ మీడియా యాజమాన్యం మీద అనుకోవాలి. అట్లా ఏమీ ఉండదు. నా కోపం అయితే మీడియా మీద ఇదే జగన్ మీదనే ఉంది కోపం. అది ఓపెన్ గా అంటే ఈ సాక్షి మీడియా వరకు భారతీ గారు ఉంటారు కాబట్టి ఆమె మీద కోపం వల్ల ఇలాగా ఈ తరహా వ్యాఖ్యలు ఈ అంటే వాళ్ళ కుటుంబాన్ని మనం అంటానికి అనవసరం. ఎందుకంటే మనకు తెలియని విషయం వాళ్ళ కుటుంబ వివాదం. బట్ జగన్ గురించి అట్లా మాట్లాడడం తప్పు. అది సాక్షి మనకి ఎట్లా కవరేజ్ అవ్వదు కదా అంటే నా అర్జున్ కెమెరాలు అయితే బెటర్ కదా, డబ్బులు బొక్కే కదా లెక్క ప్రకారం. అయితే కవరేజ్ కంటిన్యూగా అయితే ఎవరు ఆవిడ ఆశించడం తప్పు. అది నాకు తెలిసి దీక్ష అంతకుముందు ఇచ్చారు అదే ఆ దుడుకు తగ్గించుకోవాలంటున్నా. రాజశేఖర రెడ్డి దుడుగ్గా ఉన్నప్పుడు ఎప్పుడు ముఖ్యమంత్రి కాల, సిఎల్పి లీడర్ కూడా కాల. ముఖ్యమంత్రి ఆయన అయ్యింది ఎప్పుడు అంటే అందరినీ సర్దుకున్నాక కలుపుకున్నాక. రాజశేఖర రెడ్డి ఆమెకు పాఠం, తెరిచిన పుస్తకం. వాళ్ళ కుటుంబంలో గొడవలు ఎవరు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బయట పెట్టాడా ఆయన? సది ఎలా చేసుకొచ్చేవాడు అది నేర్చుకోవాలి. విజయమ్మ ఎప్పుడైనా బయటపడింది ఆవిడ? అమ్మా నాన్నలను చూసి నేర్చుకోవాలి. అమ్మా నాన్నల వారసత్వం అంటే పుట్టాం కాబట్టి అని కాదు, వాళ్ళ లక్షణాలు. నేను ఇంకా ఆమె పక్కనుండి సర్ది చెప్పడం వల్ల కొంచెం స్లో అయ్యారేమో అనిపించింది అక్కడ ఆ సిచ్యువేషన్ చూస్తే. లేదంటే ఇంకా శర్మిల గారి నోటి నుంచి ఏ వ్యాఖ్యలు వినాల్సి వచ్చింది? దేనిది అంటే నాకు అర్థమైంది ఏంటంటే కాలేజీ డేస్ దగ్గర ఆగిపోయింది ఆవిడ. ఏజ్ ఫ్యాక్టర్ పెరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ అసహనం ఉన్నా బయట అయితే కనబడచ్చాడు, అక్కడ లోపలికేమన్నా వెళ్ళి తిట్టుకుంటారని తెలియదు మనకి. బయట ఒకప్పటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి విన్న మాటలు అయితే కనుక ఈవిడికంటే పెద్ద దూకుడు ఆయన. కానీ పవర్లోకి ఎప్పుడు వచ్చాడు? ఎంత తిడతన్నా నమస్కారం పెట్టుకుంటూ పోడు. చూడండి చంద్రబాబు నాయుడిని రెచ్చగొట్టగానే బయటకు వచ్చి తిట్టింది తిట్టకుండా ప్రెస్ మీట్ పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డిని అప్పుడు తిట్టారుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారుగా, 3 ఎంపీలు తీసుకున్నారు కదా, ఎమ్మెల్సీలు 10 మంది దాకా యువతలకు లాగారు కదా. అప్పుడు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చేసి ఇంత రచ్చ చేశాడా? ఓ మాట అనేసేవాడు, ప్రజలు చూసుకుంటారు దేవుడు చూసుకుంటాడు అనేసి తిట్టేవాడు. ఒకసారే రోజు అదే పనిగా పెట్టుకుని 3 పూట్ల 40 సార్లు ప్రెస్ మీట్లు కానీ 40 సార్లు బహిరంగ సభలు కానీ జరిగినాయా? ఈవెన్ పాదయాత్రలో అన్ని బహిరంగ సభలు జరిగినాయా? ఒకరోజంతా ఉండేది కాదు, 2 రోజులకు 3 రోజులకు ఒక చోట మాట్లాడేవాడు. ఏదైనా కొత్త టాపిక్ మాట్లాడాలనుకున్నప్పుడు మితభాష్యం ముఖ్యం. ఎక్కువ మాట్లాడి చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు, ఎక్కువ కవరేజ్ అయ్యి చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు, ఎక్కువ కవరేజ్ వచ్చి కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది, తక్కువ కవరేజ్తో నరేంద్ర మోడీ సక్సెస్ అయ్యాడు, తక్కువ కవరేజ్తో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. మన గురించి ఎదురోళ్ళు మాట్లాడుకోగలగాలి కానీ మనకు మనం మాట్లాడుకోకూడదు.